వేములవాడ నియోజకవర్గం ప్రజలపై కొత్త ప్రేమ వలకపోస్తున్నారని ఎమ్మెల్యే రమేష్ బాబు 17 నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నందున ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కథలాపూర్ మేడిపల్లి మండల ప్రజల రైతుల వరప్రదాయనైనటువంటి కలికోట సూరమ్మ కుడి ఎడమ కాల్వల పనులు ఇంకా మొదలు కాలేదని ముంపు గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి నిధులు ఏవని సీఎం ఆరేళ్ల క్రితం ఇచ్చిన 450 కోట్ల హామీ ఏమైందని ఎమ్మెల్యే రమేష్ బాబును ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని చాలా సమస్యలు పేరుకుపోయాయని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సంగస్వామి యాదవ్, జిల్లా కార్యదర్శి చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అరుణ్ తేజాచారి, చిలివేరి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, ఉపాధ్యక్షులు వస్తాది కృష్ణ, కార్యదర్శి గెంటల ప్రకాష్, సాబీర్ కోలకాని రాజు, దూలం భూమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. వచ్చిన తదుపరి ఇన్ని రోజులకి అందుబాటులో లేనందులకు ప్రజలను క్షేమపణ కోరుతుందని చెప్పని మేము భావించాం. కానీ మనసంతా ఇక్కడే పవిత్ర బంధం గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నన్ను ఎవరూ విడదీయరని చెప్పనేటువంటి సినిమా డైలాగులు చెప్తూ మరోసారి ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వైనాన్ని ప్రజల పక్షాన సూటిగా ఈరోజు అడిగే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుందని మాట చెప్తా ఉన్నాం. ఇది పవిత్ర బంధం కాదు, భారతదేశంతోనే మోసపూరిత బంధం కొనసాగిస్తున్నామనే మాట. ఈ సందర్భంగా ఎక్కడున్నా నా మనసంతా ఇక్కడైనా డైలాగ్ తోటి అధికారులు అప్రమత్తం చేసిన అంటున్నవే, ఏది దేవాలయ అభివృద్ధికి 450 కోట్లు సీఎం హామీ అంటున్నాం. 6 సంవత్సరాల కింద హామీ ఇచ్చిండు 450 కోట్లు అభివృద్ధి అని, మళ్ళీ నేను సిరిసిలతిగా ప్రస్తుతం జరుగుతుంది తప్ప నిజం అనేది నిలకడది తెలుస్తుంది, ధర్మం తెలుస్తుంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. వేములవాడ నియోజక ప్రజలందరూ కూడా ఈయన ఆడే అబద్ధాలు ఆటను దయచేసి గమనించవలసిందిగా, మోసపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. రాబో రోజుల్లో ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతామన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.